తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ల తుది జాబితా ప్రక్రియ 18వ తేదీ సోమవారంతో ముగిసింది. ఈ నెల 22వ తేదీ శుక్రవారం బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారిగా ఉన్న భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు వెల్లడించారు. బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22వ తారీఖున బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగా రాజమండ్రి బార్ అసోసియేషన్లో కూడా ఈ నెల 22వ తేదీన న్యాయవాదుల సంఘం యొక్క ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. ఫైనల్ లిస్ట్ కూడా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అదేవిధంగా 22/4న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రాజమండ్రి బార్ అసోసియేషన్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై అదే రోజు రాత్రి ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే నామినేషన్స్ విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత దీనిలో కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. అలాగా ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళలో 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి సభ్యులు గొల్లపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి, అదేవిధంగా 5-10 సంవత్సరాల పైబడిన లేడీల్లో లేడీ రిప్రజెంటేటివ్లో కుండేటి రాణి అనే మహిళా న్యాయవాది, అలాగనే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు స్టాండింగ్ ఉన్నటువంటి న్యాయవాదుల్లో గుమ్మడి దేవీ భవానీ, ఎం ఫణీంద్ర వీళ్ళిద్దరు కూడా ఏకగ్రంగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా 2-5లో 2 పోస్టులు ఉన్నాయి. అయితే కునుపూడి ఇందూ ప్రీతం అనే వ్యక్తి ఏకగ్రంగా ఎన్నిక అవడం జరిగింది. అయితే ఇప్పుడు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 1, 30 సంవత్సరాలు పైబడినటువంటి న్యాయవాదులు కమిటీ మెంబర్గా ఉండాలి నిబంధనల ప్రకారం, కానీ ఆ పోస్టుకి ఎవరు కూడా నామినేషన్ వేయరా. అలాగనే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు స్టాండింగ్ ఉన్నటువంటి దానిలో 3 నామినేషన్ వేశారు, 2 నామినేషన్లు డిస్క్వాలిఫై అయినాయి. అందువలన ఒకళ్ళే ఎన్నిక కావడం జరిగింది. ఏకగ్రీవంగా ఇంకో పోస్ట్ ఖాళీ ఉంది. ప్రస్తుతం ప్రధానంగా 8 పోస్టులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1, ప్రెసిడెంట్ అభ్యర్థులుగా ఇల్లా శివప్రసాద్, వజ్రపు కోటేశ్వరరావు అనే వాళ్ళ మధ్య పోటీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా జూపూడి మధుబాబు, తమ్మారెడ్డి పాణిగ్రాహి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. జనరల్ సెక్రటరీలుగా బట్టు సునీల్ కుమారు, కేఎస్విఎస్ రాజు, పివివి నాగరాజు, పెల్లూరి రమేష్ ఈ 4 మధ్య జనరల్ సెక్రటరీ పోస్టుకు పోటీ జరుగుతూ ఉంది. అలాగనే సహాయ కార్యదర్శి జాయింట్ సెక్రటరీ పోస్టుకు వచ్చేటప్పటికి సిహెచ్వి రామారావు చౌదరి, తేడా ఆంజనేయులు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. అలానే ట్రెజరర్ పోస్టుకు వచ్చేటప్పటికి కోనపరెడ్డి ఎన్వి బాబు, అలాగే ఎంవి దుర్గా ప్రసాద్ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. అలానే లైబ్రరీ సెక్రటరీకి వచ్చేటప్పటికి పులగవ రామలింగారెడ్డి, పుట్రేవు ఉపేంద్ర కుమార్ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ దగ్గరికి వచ్చేటప్పటికి అవంచ ఎల్వికేఎల్ ప్రసాద్, అలానే కేవీ ప్రసాద్ మధ్య పోటీ జరుగుతూ ఉంది. అలానే లేడీ రిప్రజెంటేటివ్ పోస్టుకు వచ్చేటప్పటికి ఈ సుమిత్రాదేవి, కె వెంకటలక్ష్మి అనే ఇద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఉన్నారు.
ఎన్నికల నిబంధనల ప్రకారము అడ్వర్టైజ్మెంట్లు కానీ టీవీ ప్రోగ్రాంలు కానీ ల్యాండ్ పెద్ద పెద్ద పోస్టర్లు కానీ వేయడానికి వీల్లేదు. ఎన్నికల పోలింగ్ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలని, అదేవిధంగా మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజీల సమక్షంలోనే భారత స్టేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా అదే రోజు రాత్రి ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది.